హాయ్, వెల్కమ్ టు ఏజే తెలుగు సాగా. జీనాహైతో మర్నాసీకో చివరి భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. హైదరాబాద్లోని అడిషనల్ సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఛార్జిషీట్ నెంబర్ 29/1972 ప్రకారం ఠాకూర్ లఖన్ సింగ్, భక్త సూర్దాస్ రెడ్డి, సి రవీంద్రరెడ్డి, సిహెచ్ నరసింహారెడ్డి, ఏ సత్యనారాయణ, పి జయప్రకాష్ నారాయణ్, ఫాతూ సింగ్, వి సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు అనే వ్యక్తులను నిందితులుగా కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరుగుతున్న సమయంలో సాక్షులను, కోర్టుకు హాజరవుతున్న వారిని కిరాయి గుండాల ద్వారా బెదిరించారు. కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వాస్తవాలు సాంకేతికమైన సాకులతో తోసిపుచ్చారు. న్యాయాధికారులను, పోలీసులను బెదిరించటమో, ప్రలోభ పెట్టడమో చేశారు. చివరికి 14/1972 ముద్దాయిలందరూ నిర్దోషులేనని తీర్పు చెప్పింది. వాళ్లను స్వేచ్ఛగా వదిలేశారు. తీర్పు ప్రకటించడానికి ముందే నిందితుల తరఫున మనుషులు మిఠాయిలు పట్టుకొని సిద్ధంగా వచ్చారంటే జరిగిందేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ రోజు జరిగిన తతంగానికి ప్రత్యక్ష సాక్షిగా జాజి మిత్రుడు శ్రీధరమూర్తి కోర్టు హాల్లో ఉన్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయచంద్రారెడ్డి హైకోర్టులో వేసిన అప్పీల్ను 1973 తిరస్కరించారు. జాజి హత్య కేసుకు న్యాయస్థానాలైతే ముగింపు పలికాయి, కానీ ఈ హత్య సందర్భంగా ముందుకొచ్చిన ఎన్నో ప్రశ్నలకు ఈనాటికీ జవాబులు లేవు. జాజి హత్య జరిగిన రోజున హాస్టల్ దగ్గర సాయుధ పోలీసుల బందోబస్తు ఉన్నది. హాస్టళ్లలో కిరాయి గుండాలు తిష్టవేశారని, వాళ్లను ఖాళీ చేయించకపోతే హింసాత్మక పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని జార్జి అతని మిత్రులు వీసీకి, ప్రిన్సిపాల్కు, వార్డెన్కు, పోలీసు అధికారులకు ముందుగానే వినతి పత్రాలు ఇచ్చి ఉన్నారు. యూనివర్సిటీలో ఘర్షణలు సృష్టించేందుకు లఖన్ సింగ్ ధూలిపేట నుండి 50 గూండాలను హాస్టల్లో ప్రవేశపెట్టాడని, 11/11 స్పెషల్ బ్రాంచ్ నుంచి జిల్లా పోలీసు అధికారులకు ఒక రిపోర్టు కూడా అందింది. దాని ఫలితంగా మరింతమంది పోలీసులను యూనివర్సిటీకి తరలించారు. ఇన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నప్పటికీ బయట వ్యక్తులు హాస్టల్ గదుల్లో చేరడం ఎలా సాధ్యమైంది? ఇంజనీరింగ్ హాస్టల్ కాలేజీల్లోని 21/22 గదుల్లో నుండి జార్జి హత్య తరువాత పోలీసులు స్వాధీనం చేసుకున్న కత్తులు, లాఠీలు, సైకిల్ చైన్లు ఎక్కడి నుండి వచ్చాయి? 14/14 సిరిల్ ఇచ్చిన ఫిర్యాదుతో యూనివర్సిటీ అధికారులు హాస్టల్ వార్డెన్తో మాట్లాడారు. హాస్టల్ గదుల్లో బయట వ్యక్తులున్నారేమో పరిశీలించమని ఆదేశించారు. కానీ అంత కట్టుదిట్టమైన పోలీసులు కాపలా ఉండగా భయపడాల్సిన అవసరం లేదని వార్డెన్ జవాబిచ్చాడు. ఇది కేవలం అతడి నిర్లక్ష్యమా, భయమా, లేక హంతకులకు సహకరించే ప్రణాళికలో భాగమా? ధూల్పేట ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసిన బద్రీ విశాల్ పిట్టికి ఈ హత్యలో ఉన్న పాత్రను గురించి ఎన్నో ప్రశ్నలు రేకెత్తాయి. జార్జి హంతకులు పారిపోవటానికి సిద్ధంగా ఉంచిన కారు అతడిదే. కేసు విచారణలో నిందితులకు కావలసిన ఆర్థిక సహకారాన్ని అందించింది అతడేనని బహిరంగంగానే చెప్పుకున్నారు. కేసు విచారణ పూర్తి అవకతవకలమయంగా సాగింది. నిందితులందరినీ నిరపరాధులుగా నిర్ణయించి విడుదల చేసిన జడ్జికి ఆ రోజుతో సర్వీసు ముగియాల్సి ఉండగా దాన్ని పొడిగిస్తూ ఆ మరునాడే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడము కేవలం కాకతాళీయమేనా? జార్జి హత్య పటిష్టమైన ప్రణాళిక ప్రకారమే జరిగిందని అతడి మిత్రులకు, సన్నిహితులకు గట్టి నమ్మకం. దీన్ని మరింత స్పష్టంగా వివరించేందుకు జార్జి మిత్రులు రాజరి, రామచందర్ ఒక సంఘటనను పదే పదే గుర్తు చేసుకునేవాళ్ళు. ఒకసారి జార్జి, ఏ పివి నరసింహారావు ఆగయా హై, ఏ ఆర్ఎస్ఎస్ ఆద్మీ హై, బహుత్ డేంజర్ హై అప్నేకో అన్నాడు. ఆయన కాంగ్రెస్ మనిషి కదా అని మేము చెప్పబోతుంటే, నో నో నో, అతడు ఆర్ఎస్ఎస్ మనిషి అన్నాడు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న పీవీకి బ్రహ్మానందరెడ్డి వర్గంతో పడటం లేదని, తన పదవిని స్థిరపరచుకునేందుకు ఆర్ఎస్ఎస్తో పీవీ గట్టి సంబంధాలు ఏర్పరచుకున్నాడని జార్జి వివరించాడు. పీవీ హృదయంలో ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ భావజాలమే ఉన్నదని కూడా అన్నాడు. ఇలా జార్జి హత్యపై ఎవరికి ఎన్ని అనుమానాలున్నా, వాటికి ఎంత బలమైన ఆధారాలున్నా, వాటికి జవాబుదారీగా నిలిచే వ్యవస్థలే లేవు. డబ్బు, రాజకీయ అధికారము కలిసి చేసే వ్యవస్థాగత నేరాలకు చట్టబద్ధమైన న్యాయం అందుబాటులో ఉండదని చెప్పే గాథల్లో జార్జి హత్య మొదటిది కాదు, చివరిది కాదు. ఎన్నో దాడులను ఎదుర్కొని మృత్యుముఖంలోకి వెళ్ళి వచ్చిన అనుభవాలున్న జార్జ్ ఇంత అజాగ్రత్తగా ఎందుకు వ్యవహరించాడు? క్యాంపస్లో పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నాయో తెలిసి కూడా ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు? అతడి స్వభావంలోని ఏ లక్షణాలైనా జార్జిని ఈ ప్రమాదం వైపుకు నెట్టాయా? అతన్ని రక్షించుకోవడంలో తమ వైఫల్యం కూడా ఉన్నదా?
ఈ ప్రశ్నలు జాజి మిత్రులను ఎంతగానో కలవరపరిచాయి. జాజిని ఒంటరిగా హాస్టల్ వైపుకు తీసుకువచ్చేటందుకు కుట్ర జరిగిందని వాళ్ళందరి అభిప్రాయం. జాజిని నమ్మించడానికి అతడికి సుపరిచితులైన వ్యక్తులనే ప్రయోగించారని కూడా వాళ్ల నమ్మకం. తనకేదో ప్రమాదం జరగబోతుందని రమేష్ చంద్రారెడ్డి చెప్పగానే జార్జి ఒంటరిగా అతడి వెంట వెళ్ళాడు. జార్జి అట్లా చేయాల్సింది కాదు, తానెందుకు రమ్మంటున్నాడో సరిగ్గా కనుక్కోవాల్సింది, నమ్మొచ్చో లేదో ఆలోచించాల్సింది. అయినా మనుషుల్లో మంచి చెడులను విమర్శనాత్మకంగా చూశాకే వాళ్లకు సాయం చేయాలనే స్వభావం కాదతనిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చలించిపోతాడు, అప్పటికప్పుడు ఏదైనా చేయాలని తప్పించిపోయేవాడు అని జార్జి స్వభావాన్ని విశ్లేషించిన కూర రాజన్న జార్జి చూపే తక్షణ స్పందనకు ఉదాహరణగా ఓ సంఘటనను చెప్పాడు. ఓ చలికాలపు రాత్రి జార్జి, నేను, జంపాల, మధుసూదన్ రాజు కలిసి రోడ్డుపై నడిచి వెళ్తున్నాం. ఒక బిచ్చగాడు చలికి వణికిపోతూ ఉన్నాడు. జార్జి వెంటనే తన షర్టు విప్పి అతనికిచ్చి రోడ్డుపై అలాగే నడిచొచ్చాడు. ఒక మిత్రుడికి ఏదో ప్రమాదం జరగబోతుందని తెలిసినప్పుడు జార్జి మరో రకంగా ప్రవర్తిస్తాడనుకోలేను. అతడికి మితిమీరిన ఆత్మవిశ్వాసం, అది కూడా ఈ విషాదానికి కారణమే. సిరిల్ రెడ్డి కూడా జార్జి స్వభావాన్ని గురించి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జార్జి గొప్ప సాహసీకుడే, కానీ బోలా మనిషి. స్పష్టంగా కనపడే దుర్మార్గాన్ని గ్రహించినంతగా మనుషుల్లో కపటాన్ని, కుట్రను గమనించలేడు. ప్రాథమికంగా అందరినీ పాజిటివ్గానే చూసేవాడు. జార్జిలోని ఆవేశపూరిత స్వభావంపై అతడి చిన్నక్క లావణ్య విశ్లేషణ ఇది. జార్జి మొండివాడు మా అందరిలాగానే. బహుశా ఈ పట్టుదల అమ్మ నుండి జన్యుపరంగా మాకందరికీ సంక్రమించిన లక్షణమేమో. ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ ప్రమాదంలోనైనా దూకే దుస్సాహసీక తత్వం జార్జిలో చిన్నతనం నుండి ఉంది. చివరికి అదే వాడిని మాకు శాశ్వతంగా దూరం చేసింది. కానీ జార్జిలో స్వార్థం అన్నది నేనెప్పుడూ చూడలేదు. అయితే వర్గ పోరాట రాజకీయాలను అధ్యయనం చేస్తూ ఆ ఉద్యమాల ఆచరణలో భాగం కావడానికి సిద్ధపడుతున్న తమ మిత్రబృందం మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉండాల్సిందని కూర రాజన్న అభిప్రాయం. ఆ వైఫల్యాలకి కారణాలను ఆయన ఇలా గుర్తిస్తున్నాడు. విప్లవోద్యమ రాజకీయాల ప్రతిపాదికన ఒక విద్యార్థి సంఘాన్ని నిర్మించేందుకు మా ముందు ఎలాంటి నమూనాలు ఆనాడు అందుబాటులో లేవు. ఏదో ఒక విప్లవ పందాన్ని ఎన్నుకోవడంలో మేము ఆలస్యం చేసి ఉండవచ్చు. అందుకు బాధ్యత పూర్తిగా విద్యార్థులది మాత్రమే కాదు. విద్యార్థులలోని సందేహాలను, సమస్యలను పట్టించుకొని సమాధానపరిచేందుకు విప్లవోద్యమ నాయకులు తగిన ప్రయత్నం చేయలేదని కూడా నేను అనుకుంటా. ఇక మేధావి వర్గాన్ని కలుపుకుంటూ పోవటంలోనూ, వారి మధ్యన తేడాలను గుర్తించడంలోనూ కూడా మేము వెనకబడ్డాం. బహుశా కొందరిని నొప్పించామేమో కూడా. మొత్తం మీద నిర్మాణపరంగా మాదొక లూజ్ నెట్వర్క్ అనే చెప్పాలి. మా నాయకుడికి మరింత రక్షణ అవసరమని మేము గుర్తించలేకపోయాం. జార్జి మరణానంతరం విద్యార్థి ఉద్యమం వేర్వేరు సంస్థలుగా సమీకృతమైంది. విప్లవోద్యమంలో వచ్చిన చీలికలు విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ విద్యార్థులందరూ స్థూలంగా జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని సమర్థిస్తున్నప్పటికీ నిర్మాణానికి, ఎత్తుగడలకు సంబంధించిన విభేదాలతో చీలికలు ఏర్పడ్డాయి. తరిమెల నాగిరెడ్డి, పుల్లారెడ్డి గ్రూపులు కలిసి పనిచేసినంత కాలంలో వారి పంథాను అనుసరించిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పడింది. చంద్ర పుల్లారెడ్డి గ్రూపు విడిపోవడంతో పాటుగా కొందరు విద్యార్థులు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్గా ఏర్పడ్డారు. 1974 అక్టోబర్ 2వ తేదీన PDSUలో చీలికలు ఏర్పడి రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSU ఏర్పడింది. జార్జి నాయకత్వంలో PDS పేరిట సంఘటితమైన విద్యార్థులు కూడా వేర్వేరు మార్గాలను ఎంచుకున్నారు. కూర రాజన్న, సిరిల్ వంటి కొందరు చంద్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని విప్లవ పార్టీలో పూర్తికాలం కార్యకర్తలయ్యారు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, జావీద్, ప్రదీప్, మధుసూదన్ రాజు వంటి కొందరు PDSUలో కీలక పాత్రలు నిర్వహించారు. వెంకటరమణి RSU వ్యవస్థాపక కన్వీనర్గాను, ఆ తర్వాత అధ్యక్షుడిగాను పనిచేశాడు. ఆ తర్వాత విప్లవ పార్టీల్లోనూ, విద్యార్థి సంఘాల్లోనూ అనేక చీలికలు ఏర్పడ్డాయి. ప్రగతిశీల విప్లవ విద్యార్థి సంస్థలు ఎన్ని నిర్మాణాలుగా విడిపోయినా ఆ సంస్థలన్నీ జార్జిరెడ్డిని ప్రేమాస్పదుడైన సహచరుడుగానే గౌరవిస్తున్నాయి. మతోన్మాద శక్తులు ఆశించినట్టుగా జార్జి హత్యతో విద్యార్థుల్లోని తిరుగుబాటు చైతన్యం ఆరిపోలేదు, మరికొన్ని పాయలుగా ప్రవహించింది. భారత విప్లవోద్యమానికి అపురూపమైన కానుకలుగా ఎందరో విప్లవకారులను, విప్లవ మేధావులను అందించింది ఉస్మానియా యూనివర్సిటీ. జార్జి మరణించిన 40 ఏళ్ల అనంతరం 2012 అతడి మిత్రుడు శ్రీధరమూర్తి జార్జిలోని బహుముఖీయమైన ప్రత్యేకతలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నాడు. జార్జి ఓ గంభీరమైన ఏనుగులా తోచేవాడు నాకు.
ఏ ఒక్క కోణంలో నుంచో చూసి అతన్ని నిర్వచించటం సాధ్యం కాదు. నిజమే, జార్జిని ప్రాణప్రదంగా ప్రేమించే అతడి మిత్రుల్లో, సహచరుల్లో ఆ ప్రేమకు ఎవరి కారణాలు వాళ్లకున్నాయి. అతడు వదిలి వెళ్లిన రాజకీయ లక్ష్యాలను చేరుకోవాలని నిశ్చయించుకున్న వాళ్ళు కొందరైతే, మరికొందరు వివిధ రంగాలకు చెందిన సాధారణ జీవితాల్లో స్థిరపడిన వాళ్ళు. కానీ వాళ్ళందరూ జార్జి నుండి ఏదో ఒక విలువను ఆనాడు నేర్చుకున్నవాళ్లే. జార్జిని ఆధారం చేసుకొని జీవితంలో వికాసాన్ని, ఒక భరోసాను పొందినవాళ్లే. అందుకే జార్జి మరణించిన 4 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా వాళ్లలో అతడి జ్ఞాపకాల తడి ఆరలేదు. అతడి సాహచర్యంలోని ఉత్తేజాన్ని, అతడి మరణం మిగిల్చిన దుఃఖాన్ని ఆనాడు అనుభవించిన స్థాయిలోనే అనుభూతి చెందుతున్నారు. తాత్కాలికంగానైనా సరే ఆనాటి విద్యార్థి జీవితాన్ని ఇప్పుడు పునర్జీవిస్తున్నంత ఉద్వేగంగా జార్జి జ్ఞాపకాలను పంచుకుంటారు. అంచనాలకందని ఒక మహోన్నత ఆదర్శం కోసం జీవించి కృషి చేసిన జార్జి లాంటి వ్యక్తి పరిచయం నాకు దక్కిన అరుదైన భాగ్యం. జార్జి జీవించిన విలువలు, సూత్రాలలో ఒక్క వంతు కూడా ఆచరించినందుకు నన్ను నేను దోషిగా నిందించుకుంటాను అంటూ తనను తాను విమర్శించుకుంటాడు అశ్వనీ కుమార్. అభిమన్యుణ్ణి చంపినట్టుగా మోసపూరితంగా చంపారు జార్జిని. నా జ్ఞాపకాల్లో అతడు సజీవంగా ఉన్నాడు. అతడితో కలిసి ఉన్న కాలంలోనే నా ఆస్తికత్వానికి ఒక అర్థం ఏర్పడింది అంటాడు శ్రీకృష్ణ. జార్జి మిత్రులమంటూ చెప్పుకుంటున్నామంటే కొన్ని విలువలకు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వటమేనంటున్న డాక్టర్ మర్రి విజయార్జున పటేల్. నా జీవితంపై జార్జి వేసిన ప్రభావం చిరిగిపోదు. నేను ఉస్మానియా హాస్పిటల్లో ఆర్ఎంఓగా పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు సిటీ బస్సు కోసం ఎదురుచూస్తుండగా సిరిల్ కనపడ్డాడు. అదేమిటి, నీకు కారు లేదా? నేను జార్జి మిత్రుడిని, నిరాడంబరంగా జీవిస్తానని, అవినీతికి లొంగనని జార్జికి ఇచ్చిన మాటను జీవితాంతం నిలబెట్టుకుంటాను. మా నాన్నకు కారుంది, నా పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళు కొనుక్కున్నారు, నా జీవనశైలి మారదు అని జవాబిచ్చాను అంటూ విలపించాడు. కోటీలో రెక్సిన్ షాప్ నడిపే ఇక్బాల్, సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణదారుడు దాదా సుల్తాన్ జార్జి స్నేహాన్ని తలుచుకొని కన్నీరవుతారు. జార్జి మరణం మమ్మల్ని నిర్వెరపరిచింది. మా హీరో జార్జి చనిపోవటం ఎలా సాధ్యం? ఈనాటికి దిగ్భ్రాంతి చెందుతాడు ప్రదీప్. ఆ సాయంత్రం రక్తం ధారలు కడుతున్న జార్జిని 2 చేతులతో ఎత్తుకొని పరిగెత్తాను. మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి రావడం అతడికి మామూలే. అలాగే వస్తాడనుకున్నా. సమాజంలో మార్పుకై తప్పించిపోయినవాడు మా జార్జ్. మన జార్జ్ వీరుడిలాగే వెళ్ళిపోయాడు అంటూ చలించిపోతాడు జావిద్ మిర్జా. నా జీవన విధానాన్ని, విలువల దృక్పథాన్ని సమూలంగా మార్చేసింది జార్జి పరిచయం. సంపన్న కుటుంబంలో నాకు నిరాడంబరంగా జీవించడం నేర్పాడు. శ్రమను గౌరవించాలని తెలియజెప్పాడు. తాను చేయాల్సిన పనులకు సమయం చాలదేమో అన్నట్టుగా హవాయి చెప్పులతో వేగంగా నడిచి వెళ్తుండేవాడు. అలాగే అంత తొందరపడి వెళ్ళిపోయాడు అని తలుచుకుంటుంది మాలా మీర్ చాందిని. జార్జి పక్కన మాలో ఏ ఒక్కరం ఉన్నా తమను కాపాడుకునేవాళ్ళం అంటాడు రాజన్న. జార్జి ఇక లేడన్న వార్త విన్న క్షణంలోనే అంతా శూన్యమైపోయింది. డాక్టర్ పోతులూరి ప్రతాప్ మాటలివి. జార్జి హత్య గురించి వినగానే అజయ్ కుంగిపోయాడు. ఎన్నో రోజుల పాటు మౌనంగా, స్తబ్దంగా ఉండిపోయాడు అని శాంతాసిన్హా జ్ఞాపకాలు. జార్జి మరణం అతడి కుటుంబ సభ్యులకు పెద్ద దెబ్బ. అతడి తల్లి లీలకు జీవితం శూన్యమైపోయింది. ఆ క్షోభ ఆమె ప్రాణాలనే హరించింది. ఆనాటి జ్ఞాపకాల గురించి జార్జి చిన్నక్క లావణ్యను అడగటం అంటే గాయాన్ని తిరిగి రేపటమే. రెజీ మరణంతో అమ్మ జీవితంపై ఆశ చచ్చిపోయింది. రెజీ ఆమెతో వాదించేవాడు, ఘర్షణ పడేవాడు. కానీ వాడి పట్టుదల, విలువల కోసం నిలబడే తత్వం ఆమెకెంతో ఇష్టం. ఆ లక్షణాలు ఆమె నుండి వారసత్వంగా వచ్చినవే. భర్త దూరమైనప్పుడు, ఆయన మరణించినప్పుడు ఆమె తట్టుకొని నిలబడింది. పిల్లల జీవితాలకు బాధ్యత వహించింది, ఒంటరిగా దాన్ని నిర్వహించింది. కానీ రెజీ మరణం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. 1972 ఏప్రిల్లో రెజీ మరణించాడు. అదే ఏడాది అక్టోబర్లో ఆమె కొడుకును అనుసరించింది. వెంట వెంటనే 2 మరణాలు. మేము అనుభవించిన మానసిక వ్యధ చెప్పనలవి కానిది. 4 దశాబ్దాల ఎడబాటు అతడి స్మృతులను ఏమాత్రం మసకబార్చలేకపోయింది. జార్జిరెడ్డి సునిశ్చితమైన మేధ, సామాజిక మార్పుకై అంతులేని తపన, కఠినమైన క్రమశిక్షణ, ఆర్ద్రమైన హృదయం, అవధులు లేని సాహసం, ఇవన్నీ కలబోసిన 25 ఏళ్ల ఆ యువకుడు అకాల మృత్యువుకు గురికాకపోయి ఉంటే అతడేమై ఉండేవాడు? ఈ 4 దశాబ్దాల సామాజిక పరిణామాలపై ఎలా స్పందించేవాడు? భారత విప్లవోద్యమంలో ఏ పంథాతో కలిసి పయనించేవాడు? అతడి భాగస్వామ్యంలో వివిధ ప్రజా ఉద్యమాలు మరింత మెరుగైన ఫలితాలను సాధించి ఉండేవా?
జార్జి మిత్రుల్లో విద్యార్థి ఉద్యమ సహచరుల్లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి. వాళ్లకు తోచే సమాధానాలు కూడా భిన్నంగా ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే తన స్వల్పకాలిక జీవితంతోనే వాటన్నిటికన్నా విలువైన ఒక పనిని నెరవేర్చి వెళ్ళాడు జార్జ్. దీర్ఘకాలికంగా శ్రమించితే తప్ప సాధించలేని ఫలితాల కోసం నడవాల్సిన మార్గం ఎలా ఉండాలో చూపించి వెళ్ళాడు. గొప్ప లక్ష్యాలను చేరుకునేందుకు బయలుదేరే మనిషి తనను తాను ఎలా సిద్ధం చేసుకోవాలో, ఎంత శుద్ధి చేసుకోవాలో చెప్పి వెళ్ళాడు. ఈ అస్తవ్యస్తపు వ్యవస్థ నడుమ నిండుగా జీవించటం అంటే మరణానికి తెగించటమేనని, అడుగడుగునా యుద్ధానికి సిద్ధపడక తప్పదని ప్రకటించి వెళ్ళాడు. ఒక చెగవారా, ఒక భగత్ సింగ్, ఒక జార్జ్, ఆ తర్వాత మరెందరో చేసి చూపించింది ఇదే. వాళ్ళది భౌతికమైన అమరత్వం కాదు, జీవితాచరణలో అడుగడుగునా ప్రతిఫలించే వాస్తవం. అది కాలాన్ని, ప్రాంతాన్ని, సంస్థాగత పరిమితుల్ని దాటి విస్తరించే ఉత్తేజం.